ఇస్తాడులే. అనే స్టేజ్ కి చేరిపోయింది మన స్టార్ మహిళ. మొత్తానికి ప్రపంచంలోనే ఒక లేడీస్ గేమ్ షో ఇన్ని వేల ఎపిసోడ్లు కంటిన్యూస్ గా జరగడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఆ రికార్డు కేవలం మన స్టార్ మహిళకే సొంతం. అలా ఈ కార్యక్రమాన్ని అభిమానించి అభిమానిస్తూనే ఉన్నటువంటి ప్రేక్షకులకి శతకోటి వందనాలు చెప్తూ ఇవాళ మన కార్యక్రమానికి ఈ స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చిన స్పెషల్ సెలబ్రిటీస్ తో పరిచయాలు పెంచుకుందాము. హలో హలో సుమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను బాగున్నాను. మీరు ఇదేనా ఫస్ట్ టైం స్టార్ మహిళకి రావడం? సెకండ్ టైం. సెకండ్ టైం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. చాలా బాగుంది. 2300 ఎపిసోడ్ నేనే విన్నాను, మీ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. సో మళ్ళీ రావడం 550 ఎపిసోడ్ల తర్వాత వచ్చింది నాకు రావడానికి. ఓకే, సో అప్పుడు కూడా ఒక రౌండ్ ఫిగర్ ఎపిసోడ్ కి వచ్చావు స్పెషల్ ఎపిసోడ్ కి. వెరీ నైస్. ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను మూవీస్ చేస్తున్నాను. కన్మణి గారు తమిళ డైరెక్టర్, ఆ సార్ తో లీడ్ గా చేస్తున్నాను ఫీచర్ ఫిల్మ్ ఒకటి. ఇక్కడ తెలుగులోనా లేకపోతే తమిళ? ఇక్కడ తెలుగులోనే. ఓ, కన్మణి గారు తెలుగులో చేస్తున్నారు మూవీ? యా, హారర్ కామెడీ. ఓ యా, వెరీ నైస్. హాయ్. హాయ్ అక్క, నమస్తే. నమస్తే. నా పేరు సింధు, సూర్యపేట నుంచి వచ్చాను. ప్రెసెంట్ 7 మూవీస్ రిలీజ్ కి ఉన్నాయి. 7ఆ? Yes అక్క. ఓ నైస్. సో 7 మూవీస్ అంటే నేను ఏంటమ్మా, నువ్వు డజన్ డజన్ల సినిమాలు చేస్తుంటావా? ఇప్పటివరకు ఏం రిలీజ్ అవ్వలేదు. సో ప్రెసెంట్ రిలీజ్ కి ఉన్నాయి ఈ 7 సినిమాలు. నువ్వు ఎంత నిడివిలో చేసావు? నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలా చేశాను. అది కాదు, నేను అనేది అంటే ఏ టైం ఇయర్? 1 ఇయర్. ఈ 1 ఇయర్ లో 7 సినిమాలు చేశారు? 1 ఇయర్ వచ్చి 7 మూవీస్. సినిమాలు ఏమైనా హోల్సేల్ గా వాళ్ళు కాంట్రాక్ట్ రాయించుకున్నారా? తూకం పద్ధతిలో కమాసి తీసేసుకుంటాము అని? అదేం లేదక్క. అలా 7 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవ్వబోతున్నాయి. దగ్గర దగ్గరలో రిలీజ్ అవ్వ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క, నా పేరు రమ్య, నేను ఆర్టిస్ట్ ని. రీసెంట్ గా అనుష్కతో భాగమతి అని ఒక మూవీ చేశాను, ఇప్పుడు ఒక టీవీ షో చేస్తాను. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. హర్షిని, హాయ్. హాయ్ సుమక్క, నా పేరు హర్షిని. నేను రీసెంట్ గా శతమానం భవతిలో చేశాను, రచ్ రవి గారితో సెల్ఫీ సీన్ అనమాట. అవును, సెల్ఫీ కామెడీ సీన్. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారితో ఒక మంచి రోల్ చేస్తున్నాను. అంటే సార్ గారి ఇంటి పక్కన అమ్మాయి లాగా అనమాట. సో ఇక్కడ నాని మూవీ ఒకటి చేశాను, రంగుల రత్నం అని చెప్పి. ఇంటి పక్కన అమ్మాయా? ఇంటి పక్కన అమ్మాయా? లేదు, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. రాస్తారుంది రంగుడు రత్నం అని చెప్పేసి రాస్తారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అవునక్క, ఏదో మీ బ్లెస్సింగ్. నేనంత పెద్దదాన్ని కాదు, ఐఎమ్ వెరీ స్మాల్. యూనో, కనిపించడానికి కొంచెం టాల్ గా ఉన్నాను, కానీ మై హార్ట్ ఇస్ వెరీ స్మాల్. ఐఎమ్ స్టిల్ అ చైల్డ్. మొదలెడదామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2850, పవర్డ్ బై తెనాలి డబుల్ అవర్స్ మినపగుళ్ళు, లలిత జ్యువెలరీ అండ్ నంద్ గోకుల్ ఘీ. మా మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ
ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 seconds ఒక్కొక్కళ్ళకి టైం ఇస్తాము. మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను అదే క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఓకే సింధు, నీతోనే మొదలెడుతున్నాను. రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తుపాకీతో ఏం చేస్తారు? వండుకుంటారు. సినిమా హాల్లో ఏం చెయ్యాలి? తింటాం. బస్సు కి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయి? 4. ఉంగరాలు దేనికి పెట్టుకుంటారు? కాళ్ళకు. కొరడాతో ఏం చేస్తారు? నితిన్ ఏ సినిమాలో ఉన్నాడు? టైమ్ అప్. తుపాకీతో వండుకుంటారు. సినిమా హాల్లో ఏం చేయాలి? తింటారు. అవును, పాప్కార్న్ లో లేకపోతే సమోసాలో తింటాం కదా. కొంతమంది సినిమా హాల్ కి వెళ్లేదే తినడం కోసం. మేము ఆ కేటగిరీలో ఉండేవాళ్ళమే. ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో మనకు తెలియదు, కనీసం పాప్కార్న్ అయినా బాగుంటుంది అక్కడ. అందుకని ఫస్ట్ వెళ్ళగానే పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాం అనుకో అక్కడ, ప్రశాంతంగా ఆ సినిమా బాగున్నా బాగాలేకపోయినా మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమే సినిమాకి వెళ్లే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి స్విగ్గీలో ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్వీట్ కార్న్ కోసమే వెళ్లే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓన్లీ కోక్ కోసం వెళ్లే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోమోస్ అని మధ్య కొత్తగా వచ్చారమ్మ. మనకు అంతకు ముందు వరకు తెలియదు, మనకు ఓన్లీ పాప్కార్న్, బంగాళదుంప చిప్స్ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మోమో, ఇంకేవో కొత్త కొత్త ఉన్నాయి కదా వెరైటీలు, ఫ్రాంకీస్, నాచోస్, ఇవన్నీ వీళ్ళే తింటారు అందుకే చెప్తున్నారు. బస్సుకి 4 స్టీరింగ్లు ఉంటాయి, ఉంగరాలు కాళ్ళకు పెట్టుకుంటారు, కొరడాని పొయ్యిలో వేస్తారు. 4 రాంగ్, 40 points. హర్షిని రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎర్ర లైట్ ఏ రంగులో వెలుగుతుంది? బ్లూ. లిఫ్ట్ ఎక్కగానే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి. పాయసం చేయాలంటే ఏం కావాలి? గాజులు. చెప్పులని ఏ ప్రాణి వేసుకుంటుంది? కప్ప. చీపురుతో ఏం చేస్తారు? అద్దుకుంటారు. తలకిందులుగా ఎంతసేపు ఉండాలి? 10 గంటలు. జైల్లో ఎవరిని పెడతారు? రాక్షసుల్ని. ఎర్ర లైట్ బ్లూగా ఉంటుంది, లిఫ్ట్ ఎక్కగానే నిద్రపోవాలి, పాయసం చేయాలంటే ఏం కావాలి? గాజుల. ఎందుకు? గాజులు ఎంత బాగా ఇలా ఇలా ఊపితే అంత మంచి పాయసం అవుతుందా? అవును. పాయసం గ్యాస్ మీద అంట పెట్టి ఇలా ఇలా. చెప్పులని ఏ ప్రాణి వేసుకుంటుంది? కప్పలు. చీపురుతో అద్దుకుంటారు. తలకిందులుగా ఎంతసేపు ఉండాలి? 10 గంటలు ఉండాలంట. 6 wrong 60 points. రమ్యా రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కుట్టు మిషన్ తో దేన్ని కొడతారు? మనుషుల్ని. పెన్నుతో ఏం చేస్తారు? మేకప్ వేస్తారు. భూమిక ఏ సినిమాలో ఉంది? బాహుబలిలో ఉంది. శాటిలైట్ పైకి ఎలా వెళ్తుంది? సంతే వెళ్తుంది. సర్వప్ప దేనిలో చేస్తారు? కప్లో. ఇసుక ఎవరు తింటారు? మనుషులు మనమే. లై సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. తాళపత్రాలు ఏ ఆకుల మీద రాసేవారు? మందారాకులు. కుట్టు మిషన్ తో మనుషుల్ని కొడతారు, పెన్నుతో మేకప్ వేస్తారు, భూమిక బాహుబలిలో ఉంది. పాపం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. శాటిలైట్ పైకి తంతే వెళ్తుంది. సర్వప్ప దేనిలో చేస్తారు? కప్పులో. ఇసుక ఎవరు తింటారు? మనమే. మనం పిల్లలు కొంతమంది ఇసుక తింటారు. మట్టి ఇసుక మట్టి తింటారు. సరే ఓకే ఇచ్చేద్దాం. లై సినిమా హీరోయిన్ ఎవరు? తాళపత్రాలు అంటే ఏ ఆకులు? మందార ఆకులు. 8 wrong 80 points. నేను శతమానం భవతిలో రచ్చరవి కామెడీ సీన్ చేశాను కదా, దానిలోది చెప్తాను. అలాగే రచ్చరవి గారు ఏమిడే అనుకున్నాను, పెళ్చూపులకు వస్తారు, కొంచెం దగ్గర రండి, ఇంకొంచెం ఎంత అండి, అదేనండి, మీ మీద నమ్మకం లేక రేపు పొద్దున పెళ్లిళ్ళకి వెళ్ళాలా, ఫంక్షన్ లకి వెళ్ళాలా, పబ్బులకి వెళ్ళాలా, పార్టీలకి వెళ్ళాలా, చూసిన వాళ్ళు జంట బాగుందన్నారు కదా, అందుకని ముందుగానే తీసేసుకుంటున్నారు అన్నమాట. తీసుకొని ఏం చేస్తారు? ఒపీనియన్ పోలు, వాట్సాప్ పోలు ఇన్ని ఉన్నాయి, అందరూ సెలెక్ట్ చేయాలి కదా, ఏ ఒక్కరన్నా వద్దు అంటే నేను నిన్ను వదిలేను. అంతే, ఇలా కూడా యూజ్ చేసుకుంటారా? ఇన్ని ఉంటే మరి ఏంటనుకుంటున్నావు? నీకు పెళ్ళైనట్టే వచ్చాయి. చూడట్లేదా నువ్వు సోషల్ మీడియాలో ఏ ఒక్కరికైనా పూర్తి స్థాయిలో పాజిటివ్ కామెంట్స్ వస్తాయా? రావు, రానే రావు. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? దేవుడే ఒకవేళ దిగొచ్చి ఆయన ఫోటో పెడితేనే ఆయనకు కూడా ఇలాంటి కామెంట్లే వస్తాయి, అది పరిస్థితి. అందుకని నీ పెళ్ళి అయిపోయినట్టే. టాటా. ఎందుకు అలా అంటావు? ఇప్పుడు నువ్వు రచ్చరవి కదా, నువ్వు సింధు అనుకుంటున్నావా? 2850 ఎన్ని చూసుంటాను నేను ఇలాంటివి. హారిక రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్ తో స్టార్ట్ అయ్యే సినిమా ఏది? బాహుబలి. కోలాటం దేంతో చేస్తారు? గీరల్తో. పిన్ కోడ్ లో ఎన్ని నంబర్లు ఉంటాయి? 10. చెస్ లో చెక్ ఎవరికి పెడతారు?
రాణికి. స్నేహితుడు అని ఎవరిని అంటారు? శత్రువుని. మెట్లు వేగంగా ఎక్కాలంటే ఏం చెయ్యాలి? కింద పడాలి. ఓ ఈ సినిమాలో హీరో ఎవరు? బాహుబలి ప్రభాస్. టైమ్ అప్. ఎస్ తో స్టార్ట్ అయ్యే సినిమా బాహుబలి. కోలాటం దేంతో ఆడతారు? గీరలతో. కీరా. రౌండ్ రౌండ్ గీరలతో. గీరలా? రౌండ్ గా ఉండే గీరలా? గీరలు అంటారా? గీరలు అంటే ఏంటి అసలు? గీరలతో రౌండ్ రౌండ్ ఉంటే దాంతో ఆడతారు. కాదు అసలు గీరలు అంటే ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయ ముందు నాకు తెలియాలి. రౌండ్ షేప్ లో తినేదా అదేమైనా? ఓకే, అంటే చెగోడి లాగా ఉంటాయా? చెగోడి లాగా పెద్దవి. ఓకే, సో అక్కడ నెల్లూరు వైపు గీరలు అంటారా? గీరలతో కొలాటం. ఓకే, పిన్ కోడ్ లో ఎన్ని నంబర్లు ఉంటాయి? 10. చెస్ లో చెక్ ఎవరు పెడతారు? రాణికి. కరెక్ట్ కదా? రాజకి పెడతారు. నాకి, నేను నా పుట్టినప్పటి నుంచి చెస్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా, ఇప్పటి వరకు అవ్వలేనా? మీరు రాణికి రాజకి పెడుతున్నారు. గుర్రం ఏమో ఇలా వెళ్తా. ఎల్ షేప్. ఎల్ షేప్. ఏనుగు ఎంత దూరమైన వెళ్తుంది? స్ట్రైట్. తర్వాత క్యామెల్ ఎలా వెళ్తుంది? క్రాస్ క్రాస్ వెళ్తుంది. తర్వాత గాడిద. గాడిద ఉండదు. స్నేహితుడు అని ఎవరిని అంటారు? శత్రువుని. మెట్లు వేగంగా ఎక్కాలంటే ఏం చేయాలి? కింద పడాలి. ఓ ఈ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఏ చెప్పలేదు చెప్పలేదు. బాహుబలి అని ప్రభాస్ అన్నాను. బాహుబలి. ఇప్పటికి టైం అయిపోయిందిలే. 6 రాంగ్, 60 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ హారిక ముందు ఆడబోతుంది. చూడు హారిక. ఏ అవికా గోర్. ఓకే. పి మీరా జాస్మిన్. డి శర్వానంద్. ఓకే. సి సి ఐ కుడెంట్ సి. సి యు కుడెంట్ సి. You better see C. Otherwise, you will not be able to see. Because in C, there is somebody that is seeing you. One second. T. Sharwanan. Last 10 seconds. See Mahesh Babu. See Mahesh Babu. See Mahesh Babu. Final. Yeh Avika Gaur. Aho na. Simran la anipisthunar koncham. Naak enduko Avika Gaur laga anipichat lede. Sneha gaadu nithyam ena na. Sare chuddam. బి చూద్దాం, మీరా జాస్మిన్ అవునా కాదా అని. కరెక్ట్. కరెక్ట్. సి ఆది. మహేష్ బాబు కాదు. కాదు ఆది. సరే చూద్దాం. ఆది. డి శర్వానంద్. చూద్దాం. రమ్య చూడు. రమ్య, హర్షిణి, హారిక, అనుష్క, ఇలియానా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటున్నా. ఏ అనుష్క, బి ఇలియానా అని అనుకుంటున్నా. అల్లు అర్జున్. బి సునీల్. సునీల్. సారీ, డి సునీల్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అర్థం కావట్లేదు. సునీల్ ఫైనల్. ఓకే. ఏ అనుష్క అవునా? మీరా జాస్మిన్. చూద్దాం. బి ఇలియానా అన్నావు కదా, అది త్రిష. నేను త్రిష ఫ్యాన్. నేను త్రిష ఫ్యాన్. ఇదిగో ఇక్కడ పచ్చబోతున్నా. కాదండి, త్రిషకి ఇక్కడే ఉంటుంది, నాకు కూడా ఇక్కడే ఉంటుంది. త్రిషకి ఇంకా కూడా ఉంటాయి. త్రిషక్ బట్టి ఇక్కడే ఉంటాయి, నాకు ఇక్కడే ఉంటున్నాను అన్నమాట. త్రిష కమల్ ఇక్కడే ఉంటాయి, నాకు ఇక్కడే ఉంటాయి. త్రిషక్ బట్టి ఇక్కడ. త్రిష కూడా అమ్మాయి, నేను కూడా అమ్మాయి. సో మీరు త్రిషాకి డై హార్డ్ ఫ్యాన్. పచ్చబొట్టు పొడిపించుకున్నారు. మీరు మీరేం చేసుకున్నారు? ఫాలో అవుతున్నా చాలా, కొట్టించుకోవాలా? నెక్స్ట్ అల్లు అర్జున్ చూద్దాం. రారో రారో
నన్న శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసి పోతే పోతే లేసి పోతే పోతే. నెక్స్ట్ సునీల్ చూద్దాం. ఇరవై పాయింట్లు. హర్షిని చూడు. అందరు నాకు తెలిసిన వాళ్ళే. వీళ్ళ టాటూలు కూడా ఉన్నాయా? మనసులో ఉన్నాయి టాటూలు. అయితే చెప్పండి ఫస్ట్ తమన్నా. ఏ తమన్నా? బి శ్రేయ, సి కార్తిక్ తమిళ యాక్టర్, డి నాగార్జున గారు. సూపర్. ఫార్టీ ఫైవ్ అయినా కానీ బాగుంటారు. 45 చాలా అన్యాయంగా అనిపించట్లేదా మీకు? చూడండి మీ ఏజ్ కూడా తప్పుగా జనాలు అనుకుంటున్నారు. కరెక్ట్ చెప్పిన నమ్మట్లేదు జనాలు. తీసేసి మళ్ళీ గ్రీక్ వీరుడు లో కనిపిస్తున్నాడు ఆయన. ఏ తమన్నా అవునా కదా చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకల్ జరుగుతోంది ఆయాయో, మెకానస్ గోల్డ్ లాంటి పాపాయో, మెరే దిల్ థింపనక డాన్స్ ఆయో. కాంబినేషన్ కంప్లీట్ గా కదా. అవును, ఊపిరిలో చేయలేదు ఉంది. హీరోయిన్ తనే కదా లాస్ట్ లో. ద పెయింట్ ద పెయింటర్ కార్తీ అండ్ డి నాగార్జున గారు చూద్దాము. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. సింధు చూడు. అన్ని తెలుసు నాకు. ఏ రామ్ చరణ్, బి మంజు విష్ణు, డి రకుల్ రకుల్ ప్రీత్ సింగ్, సి రాశి ఖన్నా. యా ఫైనల్. ఓ ఏ రామ్ చరణ్ కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఎస్ బి మంచు విష్ణు చూద్దాము. అండ్ సి యు సెడ్ రాశి ఖన్నా. కాదు 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 కాదు. ప్రణీత. ప్రణీత. కళ్ళు బల్బుల్లో ఉన్నాయి అసలు. కరెంటు పోతే అమ్మాయిని కళ్ళు తెరవమంటే సరిపోద్ది. రకుల్ బేబీ. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్, పిక్చర్స్ అన్ని చూసుకొని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత మూడు క్వశ్చన్ మార్క్లు వస్తాయి. ఆ మూడు కరెక్ట్ ఆర్డర్ లో తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10 పాయింట్లు ఇచ్చారు. చూడండి. టీ షర్ట్, గ్లాస్, హార్ట్, స్క్వీజర్, బటర్ఫ్లై, కళ్ళచోడు, పపాయ, బాల్, కీరా.
హారిక స్క్వీజర్ ఐ మీన్ లెమన్ స్క్వీజర్ బటర్ఫ్లై స్పెక్స్. ఓకే ఫస్ట్ స్క్వీజర్స్ లెమన్ స్క్వీజర్, రెండోది బటర్ఫ్లై, మూడోది స్పెక్స్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓకే ఇప్పుడు మీ యాక్టింగ్ టాలెంట్ ఏమైనా మాకు చూపించండి, మేము చూద్దాం అనుకుంటున్నాం. ఓకే మీరు ఏదైనా సిచ్యుయేషన్ చెప్పండి, నేను చేస్తాను. సిచ్యువేషన్ ఏంటంటే ఫేస్బుక్ లో నువ్వు పెట్టినటువంటి ఒక ఫోటోకి చాలా ట్రోల్స్ వచ్చేసాయి, దాని గురించి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అందులోని ఒకళ్ళకి ఒకళ్ళు నీకు ఫోన్ లోకి వచ్చారు, లైన్ లోకి వచ్చారు, వాళ్ళని నువ్వు తిడుతున్నావు, అది సిచ్యువేషన్. లైన్ లోకి వచ్చింది ఆమె. హలో హలో, మొన్న నేను రకుల్ ప్రీత్ సింగ్ లాగా పిక్ దిక్కి పెడితే నువ్వు దానికి నేమ్ కమెంట్ చేసావు. నువ్వు రకుల్ ప్రీత్ లాగా ఉంటే కదా పెట్టడానికి, ఐశ్వర్య రాయ్ లాగా పిక్ దిక్కి పెడితే నువ్వు కల్పన రాయ్ అని కమెంట్ చేసావు. ఎంత ధైర్యం నీకు? అసలు నీకన్నా నాకు ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. నీ బాయ్ ఫ్రెండ్ నాకు లవ్ కొట్టాడనే కదా నీకుళ్ళు. వాట్ ఇస్ దిస్? కొట్టడం కాకుండా ఫేక్ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేస్తున్నావు. 120 ఫేక్ ప్రొఫైల్స్ అందరికి షో చేసుకోవడం ఇష్టం ఉండదు. 120 ఆంగ్రీ సింబల్స్ ఇచ్చేదంతా మంచి పని అయింది. వాట్ ఇస్ దిస్ సుమా గారు? నిజంగా ఎలాంటి గొడవ ఉండదు, ఎలాంటి హెల్త్ సమస్యలు ఉండవు, ఇంట్లో కూడా అంత ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఒక్క ఫోటోనో లేకపోతే ఒక్క ట్వీటో పెట్టి ప్రపంచం మొత్తంతో యుద్ధం చేసుకోవచ్చు. పని లేని వాళ్ళు ఇలాంటి పనులు కల్పించుకోవచ్చు. మంచి పని, పూసిపోతుంది బాగా. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. చేతులు, మిరపకాయ, సిపియు, కళ్ళజోడు, ఫ్యాన్, చిలక, దోశ, అద్దం, కోట్. హారిక చేతులు, స్పెక్స్, దోశ. ఫస్ట్ చేతులు, రెండోది కళ్ళజోడు, మూడోది దోశ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు మళ్ళీ. హారికా సూపర్, మెమరీ పవర్ మంచిగా ఉంది. బాగుంది బాగుంది, బాగా గుర్తు పెట్టేసుకుంటుంది. మీరు కూడా ఇప్పుడు అదే ట్రై చేయండి, చూడండి. చికెన్, దాల్చిన చెక్క, ఇలాయచి, ధనియాలు, లవంగాలు, దంచే రోలు, బియ్యం, వెల్లుల్లిపాయలు, చికెన్ బిర్యానీ. ఏ ఇక్కడ మేము బిర్యానీ తయారు చేస్తున్నాము. ఇవాళ 2850th ఎపిసోడ్ స్పెషల్, మీరందరూ వచ్చారు, బిర్యానీ పెట్టకపోతే ఎలా చెప్పండి. అందుకనే నేను ముందు చికెన్ ముక్కలు తెచ్చేసుకున్నాను, కడిగి రెడీగా పెట్టుకున్నాను. దాల్చిన చెక్క ఉంది కానీ ఎక్కువ వేయకూడదు. ఈ దాల్చిన చెక్క ఎక్కువ వేసామనుకో మిగిలిన మసాలాలు అన్నిటిని డామినేట్ చేసి పడేస్తుంది. అది నా లాంటిది, అది దాన్ని కొంచెమే వాడాలి. సో దాల్చిన చెక్క ఉందా, ఈ ఇలాయచీలు కూడా ఎక్కువ వేస్తే పాయసంలాగా అనిపిస్తుంది మనకి, అందుకే కొంచెమే వాడాలి. ధనియాలు బాగుంటాయి కానీ కొంచెమే, జనరల్లీ ఏంటంటే గ్రేవీ కర్రీకి అయితే ధనియా బాగుంటుంది. లవంగం ఇది కూడా కొంచెం, ఇక అన్ని రోట్లో దంచేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది. బిర్యానీ బియ్యం ఉంది అక్కడ, తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసేసి ఆ బిర్యానీ పైన అలా వేసామనుకోండి నెయ్యిలో, మస్తు ఉంటుంది. అండ్ బిర్యానీ, ఆ చికెన్ ఏంటంటే మొత్తం మ్యారినేట్ చేసేసి కావాల్సిన మసాలాలు అన్నిటితోనూ దాన్ని విడిగా నేను కొంచెం ఉడికించేసి బిర్యానీ కొంచెం ఉడుకుతూ ఉంటే అంటే రైస్ అప్పుడు అందులోకి వేసేసామనుకో బాగుంటుంది. హారిక ఇలాచి, లవంగం, బియ్యం. ఇవాళ అన్ని పాయింట్లు నీకే. 1 ఇలాచి, 2 లవంగం, 3 బియ్యం. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మీరు చేస్తారా? చేస్తాం, ఎవరు తినరు. నువ్వు అసలు రాద్దాం నీకు, నాకు కొంచెం వద్దు. ఏంటంటే ఆడపిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని వంటలు వచ్చేసేవి, ఇప్పుడు కొన్ని రావట్లేదు మా. అయితే ఏంటి, మగ పిల్లలు నేర్చుకోండి, మీరు మాత్రం ఎందుకు నేర్చుకోకుండా ఉండాలి? నేర్చుకోండి, నేర్చుకోండి. నెక్స్ట్ క్యాప్సికం, గ్లాస్, బేసిన్, తాళ్ళు, కప్ప, గాజులు, క్యాల్కులేటర్, బ్యాట్, ప్రామ్.
హారిక ఫస్ట్ టబ్ తర్వాత మైనస్ 10 బ్యాట్ 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 కాదు కాదు ఒక కప్ప సెకండ్ ది కప్ప థర్డ్ ది బ్యాట్ బ్యాట్ ఓకే సరే చూద్దాం 1 టబ్ 2 కప్ప థర్డ్ బ్యాట్ కాదు క్యాల్కులేటర్ మైనస్ 10 పోనీలే ఈ రౌండ్ లో 30 పాయింట్లు సంపాదించేసావు ఇందాక ఒకటి పోయింది అంతేగా నా దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి ఒక టాస్క్ పెడతాను ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇచ్చేస్తాను మీ గేమ్ అంటే మీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ తీసుకోండి ఈ రింగ్ లో నిలబడండి అక్కడ పుచ్చకాయ పెట్టాం కదా దానికి తగలాలన్నమాట తగలడం అంటే గుచ్చుకోవాలి అది ఎవరు షార్టెస్ట్ టైమ్ లో ఆ పని చేస్తే వాళ్ళకి 10 పాయింట్లు అవ్వాలంటే ఈ ప్లేట్ పట్టుకోవచ్చు రింగ్ జరుపుకోవచ్చా మీరు రెండు అందులో కరెక్ట్ గా అలా గుచ్చితే చాలు రెండు ఎవరు చాలా తక్కువ టైంలో అది చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం 10 పాయింట్స్ ఓకే హారిక స్పిన్ కొంచెం బాగుండని స్పిన్ ఇట్లా పటపటపట అని వెళ్తే దానికి స్ట్రైట్ గా పట్టుకో స్టార్ట్ కొంచెం స్పిన్ స్పిన్ అది ఇంకొంచెం స్పిన్ చేయి స్పిన్ చేయి పటపటా చేయి పటపటా చేయి కూర్చోలే ఇట్లా స్పిన్ చేయి స్పిన్ తెచ్చుకో అవన్నీ తెచ్చుకో చూసారా గుచ్చుకుంది గుచ్చుకోలా వచ్చి నిలబడింది అమ్మా మా కళ్ళు ఉన్నాయి ఎంతసేపే ఆడచ్చు అట్లా 46 సెకండ్స్ లో చేసావు ఈ 2 గుచ్చుకోవడం అనే కార్యక్రమం 46 సెకండ్స్ పట్టింది ఓకే దారమ్య 46 కదా ఇందాక తను 46 సెకండ్స్ లో ఆడింది కదా నువ్వు 43 సెకండ్స్ ట్రై చేయి రెడీ 1 2 3 స్టార్ట్ టైమ్ అప్ ఎవరమ్మా అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కింద మేము ఎవరికైనా మాక్సిమం టైం లిమిట్ ఇచ్చేది 1 మినిట్ అండ్ 30 సెకండ్స్ ఇస్తాము పడట్లేదు అదే నాకు అర్థమైంది నువ్వు 2.5 అవర్స్ ఆడేలా ఉన్నావు అందుకనే నేను చెప్పేశాను నువ్వు పక్కకి రా అమ్మా ఇవ్వు 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 అలా ఇవ్వకూడదమ్మా నేను ఇచ్చాను అక్క ఇందాక అమ్మాయికి ఇవ్వకు నువ్వు ఇట్రా నువ్వు ఓకే ఓ వెరీ గుడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా నువ్వు ఆడే ఒక స్పీడ్ ని బట్టి చూస్తే మినిమం 2 అవర్స్ ఆడతావేమో అనుకున్నా 37 సెకండ్స్ హారిక నీకు ఇంకా 10 పాయింట్స్ ఛాన్స్ లేదు ఉంటే గింటే రమ్యకు ఉంది ఇప్పుడు సింధు దా రెడీ 1 2 3 గో అయిపోయింది ఇంకా ఒక్కటి తగలలేదు ఆ తీసే తీసే అను ఆడు ఆపు నువ్వు ఇంకా అడక్కర్లేదు కష్టపడ్డా కొంచెం హర్షిణి ఈ టార్గెట్ 30 సెకండ్స్ స్టార్ట్ వేసేస్తావు వేసేస్తావు నువ్వు వేస్తావు ఇలా 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 అది అలా వెళ్తేనే అది ట్రై చేస్తున్నా అలాగే వేస్తుండు ఇంకొకటి 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 తగిలింది తెచ్చుకో తెచ్చుకో అలాగే అలాగే తొందరకెళ్ళు 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 దీంతో గేమ్ అయిపోలేదు ఓన్లీ 10 ఇచ్చాను థ్యాంక్ యూ అక్క 10 చాలక్క జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తాను ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా ఫస్ట్
ఫస్ట్ మేము డైలాగ్ ప్లే చేస్తాం, తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కండి, 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పండి. మేము ఒక్క ఆన్సర్ మాత్రమే తీసుకుంటాము, ఆన్సర్ రాంగ్ అయితే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తాం. ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. డైలాగ్. గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి, ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కొడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను? ఈ సంభాషణ ప్రకారం ఇంద్రుడు 8 గంటలకి కోడిలా కూస్తాడు. రమ్య, మార్నింగ్ 5 కి కాదు, పాస్ట్ టు హర్షిని 5:30. ఓ, యు గివ్ డిస్కౌంట్. సింధు, 4 గంటలకి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? హారిక, అత్తారింటికి దారి. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అయి నటనలు కాదహ, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానరా నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా, రెక్కలు ఇచ్చాను, పోరాడండిరా. ఇదిగో ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఈ సంభాషణలో నాన్న పాత్రలో ఉన్న నటుడు ఎవరు? రమ్య, ప్రకాష్ రాజ్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? హరి, శ్రీకాంత్ అడ్డాల. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఇప్పుడు ఈ డైలాగ్ ని మనం స్టార్ మైళ్ళకి మార్చుకొని చెప్పుకుందామా? చూడండి రా, ఈ 2850 ఎపిసోడ్ల వరకు ఎంత అల్లకల్లోలం అయిపోయింది. అసలు ఏదో జరిగిపోతుంది అనుకున్నారు జనాలంతా, ఏం జరగదు. ప్రతిరోజు లాగానే 1 గంటకి స్టార్ మైల్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ. 5,000 అయితాయి, 5,000, 10,000 అయితాయి. అందులో ఒకళ్ళేమో నేను ఎలాగైనా సరే స్టార్ మైళ్ళకి రావాలి అని, ఇంకొకళ్ళేమో ఇప్పటికి చాలా మెసేజ్లు పంపించేశాను నాకు పిలుపు ఎప్పుడు వస్తుంది అని. అదిగో వాళ్ళైతే నా ప్రోగ్రామ్ చేసేసాను, టెలికాస్ట్ ఎప్పుడు అవుతుంది అని చూస్తూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, స్టార్ మహిళ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేము స్టార్ మహిళ చూస్తూ ఉండాలి, స్టార్ మహిళ వస్తూ ఉండాలి. స్టార్ మహిళ అంటేనే బేసికలీ స్టార్ మహిళ ప్రేక్షకులు అందరూ చాలా మంచోళ్ళు, ఎందుకంటే బేసికలీ వాళ్ళు ప్రేక్షకులు కాబట్టి. ఈ జన్మలో మీరందరూ ఈ కార్యక్రమానికి పార్టిసిపెంట్స్, కానీ నేను జన్మ జన్మల నుంచి దీనికి యాంకర్. వచ్చే జన్మలో అయినా మీరు ఆడతారని చూస్తున్నాం, అందుకని మళ్ళీ ఈ దారిలో మీరు వస్తారో రాదో తెలియదు. వాళ్ళు ఎలాగో వచ్చారు కాబట్టి వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పేసి వెళ్ళిపోండి. అందరూ చల్లగా హాయిగా ఉండండి. రే పెద్దోడా, రే చిన్నోడా, నెక్స్ట్ డైలాగ్. వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడు ఏమైనా అల్లూరి సీతారామరాజా, సుభాష్ చంద్ర బోస, భగత్ సింగ్? నీ కటోటికి గజమాల పడే టైం వచ్చేసింది. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి. మామ ఎనకట్టుకో సామెత ఉండేది, పావుకి పుట్ట కావాలంటే చేమలే కదరా కష్టపడాలి. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది చెప్పు రమ్య. నేనే రాజు, నేనే మంచి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? హారిక, రాణగారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు సార్. కానీ నేను బయటపడ్డాక నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, మా అన్నయ్య కోసం, మా అన్నని చంపడం కోసం. అంతే సార్, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ 1,000 కిలోమీటర్ల స్పీడ్ లో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. ఆ క్షణం నాకు వాడి మీద ఉన్న కోపం, ద్వేషం, పగ ఏది గుర్తుకు రాలేదు సార్. నా మైండ్ లో ఉన్నదల్లా ఒకటే, మా అన్నయ్యని చంపాలనుకున్నాడు, బ్రతకూడదు. వెళ్ళాను, తీసుకొచ్చాను, కట్టాను, చిత్త కొట్టాను, చావును పరిచయం చేశాను, కానీ చంపలేదు. అంతే, అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ సార్, మా అన్న అంటే నాకు పడదు కదా, ఎందుకు అంత రియాక్ట్ అయ్యాను? మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్ నాకు, చంపేయను ఎందుకు? ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? హారిక, అల్లు అర్జున్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు.
ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? హారిక రేస్ గుర్రం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. హారిక, నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పిరావా? బౌల్స్. ఓకే, వచ్చి రమ్య. రైస్ కుక్కర్. హర్షిణి. ప్లేట్. సింధు. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ ఇది, ఇక్కడ పెట్టుకోండి. ఇది పెట్టుకోండి. ఇప్పుడు అమ్మా దాటిస్తే 10 అది. ఓకే, ఎక్కడ కూడా చేయి టచ్ చేయొద్దు, కావాలంటే కాల్తో టచ్ చేయొచ్చు. రెడీ, 1 2 3 గో. జాగ్రత్త, మళ్ళీ కింద పడిపోతే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి కప్పు ఇలా తిరగబడిపోతే దాన్ని పెన్సిల్తోనే మళ్ళీ తిరగేసుకోవాలి మీరు. 20. సింధు, ఎంకరేజ్ చేయండి. అది పెట్టలేదు, అప్పటికల్లా టైం అప్ అయిపోయింది. సో 20, 40 and 60 పాయింట్స్ వచ్చాయి. రెడీ, 1 2 3 గో. పెట్టుకోవచ్చు కదా, అది పెట్టుకోవచ్చు కదా. 10 పాయింట్లు అనవసరంగా పోతాయి. టైం అప్. సో 20, 40 అండ్ అది అక్కడ డ్రాప్ చేసినందుకు ఎయిర్ డ్రాప్ చేసావు కదా. సో 20, 40 and 50. రెడీ, 1 2 3 గో. అమ్మమ్మ చేయి తీయాలి. ఇంత మంది చెప్తుంటే మేము అంతా పిచ్చోళ్ళమా ఇక్కడ. దాటాక చేయపడదు. రాదు రాదు, నో పాయింట్స్, నో పాయింట్స్, కంప్లీట్ అట్ లాస్. నువ్వు చెయ్యి వాడకు, పెన్సిల్ తో తిప్పుకోవచ్చు. నువ్వు కావాలంటే పెన్సిల్ తో తిప్పుకో. అరే అవతల డ్రాప్ చేయలేదు. ఇది కూడా పోయింది, పోయింది, ఇది కూడా పోయింది. కమాన్ కమాన్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మెల్లిగా డ్రాప్ చేయి, మెల్లిగా డ్రాప్ చేయి. అరే లైన్ ఉంది కదా. పోనీ, నువ్వు ఫస్ట్ పార్టిసిపెంట్ కూడా కాదు, నీకన్నా ముందు ఆడారు కదా. ఈ గేమ్ ఆడలే.
ఇందాక వాళ్ళు కబడ్డీ ఆడారా? నువ్వు కంగారు పడకమ్మ, నువ్వు టెన్షన్. ఏ మళ్ళీ పట్టుకుంది నువ్వు ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత దాన్ని పెన్సిల్ తో మూవ్ చేయాలి. అది డ్రాప్ అయ్యి ఇటు దొర్లుతుంటే దాన్ని చేత్తో మూవ్ చేసావు, రెండిటికి అలాగే జరిగింది. సో ఈ రెండిటికి పాయింట్స్ లేవు, ఈ ఒక్కదానికే ఉంది 20. రమ్య నీ టార్గెట్ 60. రెడీ 1 2 3 గో. అది కూడా మేము గీతలు గీసింది, ఆ గీతలు అవతలే డ్రాప్ చేయాలి అని అర్థం. ముద్ద చెత్తున్నావు అసలు. లైన్ చూసుకొని ఇంకా ఒక్క 20 పాయింట్లు. అప్పయ్యే టైం కల్లా ఈ లాస్ట్ వన్ ఒకటి దాటలేదు. సో 20, 40, 60 + 10 = 70 పాయింట్స్ అండ్ యూ విన్. కంగ్రాచులేషన్స్, 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. థాంక్ యూ. 2850 ఎపిసోడ్ విన్నర్ రమ్య. థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం 2851 లో. అంటిల్ దెన్ బై బై.